పిల్లల విషయంలో ఏంటి చాలామంది మనకు అనుకున్నట్టుగా థర్డ్ వేవ్లో పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతారు అని చెప్పడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు మనకు అదే పనిగా ఇక్కడ పిల్లల హాస్పిటల్లో బెడ్స్ పెంచారు లేకపోతే పిల్లల వసతులు పెంచుతున్నారు లేకపోతే స్కూల్స్ విషయంలో గొడవ జరుగుతూ ఉంది ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే ఖచ్చితంగా థర్డ్ వేవ్లో పిల్లలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది అని అనుకుంటాం కానీ అలాంటిది నిజం కాదు అలాంటి చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు కానీ మనం వర్స్ట్ కేస్కి ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉండాలని చెప్పామో అప్పుడు పిల్లల గురించి కూడా ప్రిపేర్ అవుతున్నాం అంతేగాని ఇప్పుడు దాకా మనకి పిల్లలు ఎక్కువ ఇన్ఫెక్ట్ అవుతారు రేపొద్దున అనే దానికి ఏమీ ఆధారాలు లేవు ఇంకొక విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మొదటి రెండు వేవ్స్లో పిల్లలు ఎఫెక్ట్ అయ్యారా లేదా దీనికి మెజారిటీ ప్రజలు ఏం సమాధానం చెప్తారంటే పెద్దగా ఎఫెక్ట్ కాలేదు అని కదా మొత్తం అందరం అనుకునేది ఏంటంటే మొదటి రెండు వేవ్స్లో పిల్లలు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు మూడో వేవ్లో బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని మనం గమనించాల్సింది ఏంటంటే మొదటి రెండు వేవ్స్లో చాలా చాలా పిల్లలు ఎఫెక్ట్ అయ్యారు అంటే ఐసిఎంఆర్ చేసిన సీరో సర్వే నాలుగవ సీరో సర్వేలో మనం గణాంకాలని జాగ్రత్తగా గమనించినట్లయితే సీరో సర్వేలో యాభై శాతం మంది పైగా చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయ్యారు వాళ్ళకి పాజిటివ్స్ వచ్చేసినాయి యాభై శాతం మందిలో ఒక్కడికి కూడా వ్యాక్సిన్ ఇవ్వలేదు మనం ఇప్పుడు అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో నలభై కోట్ల వ్యాక్సిన్స్ పైగా ఇచ్చేసి ఆల్మోస్ట్ ఏడు పాయింట్ ఐదు ఐదు శాతం దాకా రెండు డోసులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఉండి వీళ్ళకి వ్యాక్సిన్ ప్లస్ ఇమ్యూనిటీతో కలిపి సిక్స్టీ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ మందికి యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే ఏ విధమైన వ్యాక్సిన్ తీసుకోకుండా పిల్లల్లో యాభై శాతం మందికి పైగా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు యాభై శాతం మంది పిల్లలకి వచ్చేసి తగ్గిపోయింది ఇంక ఉన్నది వలనర్బుల్ పాపులేషన్ ఇంకొక యాభై శాతం మంది ఈ యాభై శాతం మంది బాగా ఎఫెక్ట్ అయ్యారా ప్రమాదం ఏమైనా జరిగిందా అంటే మనం చూడాల్సింది ఏంటంటే యాభై శాతం మందిలో చాలా తక్కువ మంది మాత్రమే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది అస్సలు మరణాలు ఉండవా పిల్లల్లో కరోనా వచ్చినా ఏమీ కాదా అంటే కొంతవరకు ప్రమాదం అయ్యే అవకాశం కానివ్వండి మరణాలు సంభవించే అవకాశం కానివ్వండి ఉంటుంది కానీ పెద్దవాళ్ళతో పోల్చుకుంటే ఇది చాలా 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 తక్కువ మీరు గమనించే ఉంటారు మొదటి రెండు వేవ్స్లో పిల్లలు హాస్పిటల్లో ఎక్కడ బెడ్స్ నిండిపోయినట్టు కానీ పిల్లల ప్రమాదం అయినట్టు కానీ వాళ్ళ ప్రాణాలకి ఎక్కువగా ప్రమాదం జరిగినట్టు కానీ ఎక్కడా మనం వినలేదు థర్డ్ వేవ్లో కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది పిల్లల్లో ఎందుకు తక్కువ ఉంటుంది కరోనా వైరస్ తీవ్రత అని చెప్పడానికి చాలా కారణాలు చెప్తారు ఎప్పుడైతే మనం ఏ దేనికైనా ప్రశ్నకి చాలా కారణాలు చెప్తామో దాని అర్థం ఏంటంటే మనకి ఇంకా కంప్లీట్గా తెలియలేదు అని దాన్ని మనం ఒప్పుకోవాలి ఎప్పుడైనా కోవిడ్ సైన్స్ విషయంలో నాకు తెలిసి ఒక పెద్ద ద్రోహం ఏమి జరుగుతుంది అంటే తెలియని విషయాల్ని తెలుసు అని చెప్పడమే ఒక ప్రమాదకరమైన విషయంగా తయారైంది ఇప్పుడు మనకి మొదటి వేవు ఎందుకు తగ్గిపోయింది అనే విషయం తెలియదు తెలుసు చెప్పడం వలన మనకి రెండో వేవ్ వచ్చింది అని ఎందుకు చెప్పారు చాలామంది చెప్పారు మాకు తెలుసు సెకండ్ వేవ్ ఎందుకు ఫస్ట్ వేవ్ ఎందుకు తగ్గిపోయిందో అంటే ఇండియాలో బీసీజీ వ్యాక్సినేషన్ ఎక్కువగా ఉంది ఇండియాలో సహజంగానే కొంతమేరకు ఇమ్యూనిటీ పవర్ ఉంది మనం జీడిపప్పులు బాగా తిన్నాం ఫస్ట్ వేవ్లో లేకపోతే శారీరక శ్రమ ఇండియాలో ఎక్కువ చేస్తారు లేకపోతే మనకి ఎండాకాలం వచ్చింది లేకపోతే మనకి మన దగ్గర వైరస్ అసలు సర్వైవ్ అనే కాదు లేకపోతే మన దగ్గర యంగ్ పాపులేషన్ ఉంది ఇట్లాంటి కారణాలన్నీ విశ్లేషించడం జరిగింది రోజుల తరబడి ఇదే చర్చ జరిగేది మొదటి వేవ్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అని ఎందుకంటే మనకి హర్డ్ ఇమ్యూనిటీ రావాలి అని అంటే కరోనా వైరస్కి సుమారుగా డెబ్బై ఐదు శాతం మందికి ఇన్ఫెక్షన్ వచ్చి కానీ తగ్గిపోయి కానీ ఉండాలి అప్పుడే కొంత మేరకు హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుందని మనం ఫస్ట్ నుంచి అనుకుంటున్నాం మొదటి వేవ్ వచ్చి తగ్గిపోయినప్పుడు మనలో ముప్పై శాతం మందికి కూడా యాంటీబాడీస్ లేవు అప్పుడే వేవు తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది అనే విషయం ఎవరికి తెలియదు ఎప్పుడైతే మనం ఎప్పుడు తగ్గిపోయింది అని మనకి తెలియదు అనేది మనం ఆనెస్ట్ గా ఒప్పుకుంటామో అప్పుడు రెండోసారి ఎందుకు వచ్చింది అని తెలియదు అనే విషయాన్ని ఒప్పుకోగలుగుతాం కానీ మన ఎక్స్పర్ట్లు చెప్పిన దాన్ని బట్టి మన ప్రభుత్వాలు కూడా ఏ రకంగా అనుకున్నాయంటే మనకి రెండో వేవ్ వచ్చే అవకాశం తక్కువ ఎందుకంటే కారణాలు ఉన్నాయి మనకి మొదటి వేవు తగ్గిపోవడానికి కాబట్టి రెండో వేవ్ రావడానికి కారణాలు లేవు అనేది వాళ్ళు అనుకోవడం జరిగింది అందువల్ల ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిందో మనకు తెలుసు హాయ్ ఎవ్రీ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ హాయ్ ఐఎమ్ జ్యోతి సింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు సంబిత్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ థ్యాంక్